Sports Zone. ఇయర్స్ నుంచి అందులో సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నాను. సో మార్నింగ్ అక్కడ టైమింగ్లో 6:30, 6:30, 6 o'clock కాల్ వచ్చింది, ఇట్లా యాక్సిడెంట్ అయింది. దారుసలాం నుంచి మరగోరో రోడ్లో ఎర్లీ మార్నింగ్ 6 o'clock యాక్సిడెంట్ అయింది. బోర్వెల్స్ అండ్ కంటైనర్ వెహికల్ రెండు ఆపోజిట్లో యాక్సిడెంట్ కావడం జరిగింది. సో రెండు బండ్లు ఫైర్ అయ్యి కంటైనర్ డ్రైవర్ అండ్ మా బోర్వెల్స్ డ్రైవర్ ఇద్దరు అక్కడికక్కడే సహజీవ దహనం అయిపోయారు. సో నాకు 1.5 ఇయర్ నుంచి నాకు అతను తెలుసు. అతను వచ్చింది కూడా 1.5 సంవత్సరం నుంచి మన టాంజానియా కంపెనీ నేమ్ కూడా టాంజానియా డ్రిల్లింగ్ కంపెనీ, మా కంపెనీలోనే వర్క్ చేసేది. మేమిద్దరం ఒకటే దగ్గర వర్క్ చేసినాము. 6 తారీఖున నేను టాంజానియాకి ఇండియాకి రావడం జరిగింది. సో నాకు 12 తారీఖు అతను ఫోన్ చేసి నేను అంత మంచిగానే ఉన్నాను ఇక్కడ, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పడం జరిగింది. సో నాతో ఎప్పుడూ రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉండేవాడు. ఇవాళ సడన్గా ఫోన్ అక్కడి నుంచి వేరే సూపర్వైజర్ వాళ్ళు ఫోన్ చేయడం నాకు మార్నింగ్. ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళ తల్లిదండ్రులకు అందించాను ఇక్కడి నుంచి. నాకు మార్నింగ్ 8:30 తెలిసింది. సో ఇంకా వెహికల్ ఎవరు ఉన్నారా? వెహికల్లో అక్కడ ఒక అతను, అక్కడ లేబర్గా పనిచేసే ఒక అతను సాలే అని, అతని నేమ్ అక్కడి పేరు సాలే. అతను కొంచెం ఇంజూర్ అయింది లైట్గా, అతను బయటికి దుంకడం వల్ల కొంచెం ఇంజూర్డ్ అయ్యిండు. అతను ఓకే ఉన్నాడు. అతనే కాల్ చేసి ఆఫీస్కి కాల్ చేసి ఇట్లా యాక్సిడెంట్ అయింది అని చెప్పిండు. కానీ మేము యాక్సిడెంట్ మామూలు యాక్సిడెంట్ అనుకుని దగ్గరికి వెళ్ళిందాక మాకు ఫైర్ అయ్యింది, రెండు బండ్లు తగిలిపడిపోయినాయి అని మాకు తెలియదు. పోయి అన్నీ అందరము ఇండియన్స్ అందరూ వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళని సేవ్ చేద్దామని ఎంత ట్రై చేసినా కాలేకపోయింది, మా వల్ల కాలేకపోయింది. సో అందరూ సహజీవ దహనం అయింది.